కష్టపడి పనిచేసి కష్టార్జితాన్ని అనుభవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. మన కల్వరి టెంపుల్లో సేవలో ఒక చక్కని సామెత ఉంది. ఒక చక్కని సూత్రాన్ని మొదటి నుంచి పాటిస్తూ వచ్చాం. ఇది నా మదిలో ఎప్పుడో దేవుడు పెట్టిన ఒక సామెత. ఏంటో తెలుసా? పనికొచ్చేవాడు పనిచేస్తాడు, పని చేసేవాడు పనికొస్తాడు. దేవుడు ఈరోజు పనిచేసేవారిని కోరుకుంటున్నాడు. నువ్వు ఇల్లాలి అయినట్లయితే నీ ఇంటిని నిర్మించుకునే పనిలో నువ్వు ఉండాలి అని కోరుతున్నాడు. నువ్వు భర్తవైతే నీ కుటుంబాన్ని పోషించే పనిలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు సేవలో పరిచర్యలో పాలు పంచుకుంటున్నట్లయితే ఆ సేవలో నమ్మకంగా పనిచేసేటటువంటి ఒక పరిచారకుడుగా దేవుడు ఉండాలి అని ఆశిస్తున్నాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరి చేతి పనిని దీవిస్తాడు అని ఒకవేళ ప్రశ్నించుకుంటే బైబుల్ సెలవిస్తుంది ప్రసంగిలో, నీ చేతికివ్వబడినటువంటి పనిని శక్తి వంచన లేకుండా చేయి. ఈరోజు నువ్వు చేతిలో ఏ పని కలిగి ఉన్నావు, అది కూలి పని కావచ్చు, వడ్రంగి పని కావచ్చు, ఇళ్లలో పనిచేసే పని కావచ్చు, ఇస్త్రీ పని కావచ్చు, ఆటో నడుపుకోవడం కావచ్చు, కారు నడపడం కావచ్చు, బస్సు నడపడం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, అది నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో శక్తి వంచన లేకుండా చేయి. సోమరితనానికి చోటు ఇవ్వకుండా నీకు ఇవ్వబడిన పనిని కష్టపడి చేయి. అలా కష్టపడి చేస్తే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. కీర్తనలు 128:2, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవిస్తావు. ఈరోజు కష్టపడి పనిచేస్తున్న నీకు దేవుడిస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, నిశ్చయముగా నువ్వు పడుతున్న కష్టానికి ఫలితం చూడబోతున్నావు. నువ్వు పడిన ప్రయాసకు ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నావు. కాబట్టి నువ్వు చేస్తున్న కష్టాన్ని విడిచిపెట్టక, సోమరితనానికి తావివ్వక, నీకే పని ఇవ్వబడిందో, ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతలో కష్టపడి పనిచేయమని, దేవుడు అనుగ్రహించు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకోమని మనవి చేస్తున్నాను. దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. Haggai 2:4. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో తెలుసా? ధైర్యముగా తమకివ్వబడిన పనిని జరిగించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేసే పనులలో నీకు తోడుగా ఉండి విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగి ఆయన అందించే సహకారము, సహాయము, ధైర్యము, బలము పొందుకొని ఈ దినమంతా ఎందుకు నీ పనుల్లో ముందుకు సాగకూడదు? రండి కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అనుగ్రహించే బలము పొందుకొని విజయాన్ని సాధిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించమంటున్నావు. ఏ పని అయితే మీరు మాకు ఇచ్చారో, ఏ బాధ్యతనైతే మా చేతిలో పెట్టారో, దాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా కుటుంబ పోషణ కొరకు, మా బిడ్డల చదువు కొరకు, అలాగే మేము చేస్తున్న సేవ కొరకు, పరిచర్య కొరకు కావలసిన శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, చేసే పనికి తగినటువంటి ప్రతిఫలము దయచేయమని. ఎవరైనా ప్రభు కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా తగిన ప్రతిఫలాన్ని ఇప్పటి వరకు చూడకుండా ఉన్నట్లయితే వారి పట్ల కనికరపడి మీ మహాకృపను చూపించి వారు పడిన ప్రయాసకు, పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈరోజే వారు చవిచూచులాగా సహాయం చేయమని. ఈ దినమంతా మాకు తోడుగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. మనం ఏ పని చేస్తున్నామో అది దేవుని చిత్తానుసారంగా ధైర్యంగా చేద్దాం. ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తిద్దాం. ఇతరుల కంటే భిన్నముగా, మిన్నగా జీవిస్తూ దేవుణ్ణి కనపడదాం. అంటే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.